మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మ్యారేజ్ చేసి పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాడా స్ట్రీట్ లో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నా. పర్సనల్ ఇది ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు, నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను. ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తురాలు కాబట్టి. ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి నాలుగు వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరి కొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి. మరి చుట్టువైపుల ఎటు చూసినా సరే జనం లక్షలాది మంది ప్రజలు మరి ఆసీనులై కూర్చున్నారు, స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి, ఆ వెంకటేశ్వరుని తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి ఆశతో వచ్చాను. ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను, బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈ భూమి మీద ఉండేటటువంటి సకల జనులకి ప్రతి జీవరాశికి ప్రతి ప్రాణికోటికి కూడా స్వామివారి ఆశస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మరి దేశానికి ప్రాంతానికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వామివారి తాలూకా ఆశస్సులు ఉంటాయి. కోటాను కోట్ల మంది భక్తులు వారి కోసం ఎప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ గొప్ప బ్రహ్మోత్సవాల కోసం కోటాను కోట్లు ఈరోజు టీవీల్లోను ఛానల్స్లోను ఎంతోమంది చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. మరి స్వయంగా స్వామివారిని చూస్తే ఆ జీవితమే వేరు, ఆ జీవితం ధన్యమైపోతుంది అన్నటువంటి సంతోషంతో నేను ఇక్కడికి రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను. ఇదేం లేదు సార్, నేను మాదిరి తిరుపతికి రావటం చాలాసార్లు వచ్చాను. ఇది ఈరోజు కూడా రావటం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది. మేము రావటం అన్నది నిజమే కాదనట్లేదు, కానీ వివాహం ఇదంతా రాంగ్ సార్. ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం. మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది, మా కుటుంబంలో గత 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను. మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేశాను, మా భార్యకి పిల్లలకి. పాపకి పెద్ద పాప డాక్టర్ అయింది, ఆ పాప కూడా వివాహం ఘనంగా చేశాను. రెండో పాప కూడా MBBS పూర్తి చేసుకుంది, ఆ పాపకి PG చదివించాలి, పెళ్లి చేయాలి, బాధ్యతలన్నీ నా పైనే ఉన్నాయి. మరి నేను చేయాల్సినటువంటి ప్రజాసేవలో భాగంగా ప్రజలు మరి ప్రజాప్రతినిధిగా చేయవలసినటువంటి బాధ్యతలు కూడా నాకున్నాయి. మరి వివాహం అని మీరు అంటున్నారు, మా మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి, కోర్టులో ఇంకా తీర్పు రావాలి. కోర్టులో తీర్పు రాకుండా ఇటువంటి ప్రస్తావన అన్నది జరగదు, అదంతా కరెక్ట్ కాదండి. మేము కేవలం స్వామివారి దర్శనం కోసం ఈరోజు రావటం జరిగింది.
వచ్చి ప్రజాప్రతినిధి కాబట్టి జనాల్లో వచ్చి నానుని లేదండి. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో, మేము ఇద్దరు వివాహం చేసుకున్నామని, వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని, అందుకే దర్శనం చేసుకున్నామని, అది అబద్ధం అండి. ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాం. గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది, నేను ఇదివరకు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు అలాగే వచ్చాను. తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇంకా ఆమె కూడా వివాహిత, ఆమె కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే రెండు వైపులు అది జరుగుతుంది. కేవలం నాకు గత రెండేళ్లుగా మా ఇంట్లో జరిగినటువంటి గొడవల కారణంగా నా దువాడవాణి ఇంటికి తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టినటువంటి ఈ పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిరియే నా సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు కానీ అన్ని కార్యక్రమాలు తానే చూస్తుంది. ఆ రకంగానే రావటం జరిగింది తప్ప, గతంలో వచ్చే విధంగానే జరుగుతుంది తప్ప, ఇదేదో కొత్తగా ఈ రోజుకి ఈ రోజు ఏది జరిగింది, వివాహం జరిగింది అన్నదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదంతా అబద్ధం. స్వామివారి సన్నిధిలోనే మేము ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు, అది రాంగ్. సన్నిధిలో నేను అబద్ధం ఆడతాను. కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు, ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం, వాణి నేను ఇద్దరు, తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు, నేను డివర్స్ పిటిషన్ వేశాను. ఆ తీర్పు ఎన్నాళ్ళు అవుతుందో చూడాలి, కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత. అలాగే ఆమె కూడా వివాహిత కాబట్టి వాళ్ళ భర్తకి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆ డిస్ప్యూట్స్లో ఆమెది కూడా క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత స్వామివారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నీ, నేను స్వామి వాళ్ళకి భక్తుణ్ణి, నేను మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి, సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు, ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది, అంతే స్వామివారికి ఆ బాధ్యత. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.